వెల్కమ్ టు మహతి న్యూస్. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ తేదేపా బీసీసీఎల్ తెలుగు రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా దర్శిలో 7వ రోజు రిలే నిరాహార దీక్షలను మాజీ ఎమ్మెల్యే నారపు శెట్టి పాపారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబును జైలు నుంచి బయటకు రాకుండా వైకాపా కుట్ర పన్నుతుందని ఆరోపించారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, తేదీపా పట్టణ అధ్యక్షులు యాదగిరి వాసు, మండల పార్టీ అధ్యక్షులు చిట్టి వెంకటేశ్వర్లు, పిడతల నిమిలయ్య, పార్లమెంట్ ఉపాధ్యక్షులు మారెల వెంకటేశ్వర్లు, తిరుపతిరావు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సైకిల్ రావాలి.